చాలా అంటే చాలా బాగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒక టీం లాగా డివైడ్ చేసి వాళ్ళ మనుషుల్ని చక్కగా హైవే రోడ్ మీద నుంచి వాళ్ళ ఎక్కడైతే అరేంజ్ చేశారో ఆ ప్లేస్ కి పంపించి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఆకుల దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి ఒక దాన్ని ఏమంటారు క్రమశిక్షణ అనమాట. వేస్టేజ్ అవ్వకుండా ఎక్కడ కూడా వేస్ట్ అనేది ఎక్కడ అవ్వలేదండి. చక్కగా ఎవరైతే వచ్చారో ప్రతి కారులో ఎవరైతే వస్తున్నారో వచ్చిన వెహికల్స్ ని బట్టి వచ్చిన పర్సన్స్ ని బట్టి చక్కగా ఇంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందించి వాటర్ బాటిల్స్ తో సహా మటన్ దమ్ బిర్యానీ పెట్టారండి. థ్యాంక్స్ ఫర్ చింతపనేని గారు. అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను మన టీడీపీ కుటుంబంలోని ఈ వచ్చిన ప్రజలందరికీ కూడా చాలా దూరాల నుంచి వచ్చారు. కడప అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, మన స్టేట్ వైజ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతెంత దూరాల నుంచి అయితే వచ్చారో చాలా మందికి వీళ్ళు మిడ్ నైట్ అనేటప్పటికి కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటిదేమీ లేకుండా చక్కగా సంతృప్తిగా భోజనం పెట్టి పంపించారు అన్నదాత సుఖీభవ బెందులూరు కాన్స్టిట్యూన్సీ మన కాబోయే ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారికి మరొకసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మాది గుడివాడ. థ్యాంక్ యూ చింతమనేని గారు. మహానాడుకు వెళ్లి వచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు బెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 40,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలైనటువంటి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడి ఆశీస్సులు చింతమనేని ప్రభాకర్ గారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్నాడి శ్రీనివాస్ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక శాఖ విభాగం ఉపాధ్యక్షుడు. జై తెలుగుదేశం, సేవ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు ఎన్టీఆర్ గారు శత జయంతి ఉత్సవాలు అంటే
వంద సంవత్సరాల పసుపు పండగ ఈ రోజు రాజమండ్రిలో జరిగింది. మరి తిరిగి వెనక్కి వస్తున్నాం మేము. ఎక్కడ హోటల్ చూసినా మరి ఖాళీ లేవు. అలాగే మేము తిరిగి వస్తుంటే ఇక్కడ చింతమయనిగా ప్రభాకర్ గారి కాంటెన్సీలో ఉన్నాం. ఇక్కడ ఆయన నడి రోడ్డు మీద నుంచొని వచ్చే కారు గాని వెహికల్ గాని బస్సు గాని రోడ్డు మీద నుంచొని పోనీయకుండా మరి ఇక్కడ 50,000 మందికి వాళ్ళ వంట చేయించి మరి సండే అవడంలో నాన్ వెజ్ వెజ్ ఏది తినేవాళ్ళకి అది కూడా చేయించి అందరినీ లోపలికి పంపించి అతిథి మర్యాదలు చేసి చక్కగా భోజనం పెట్టి గోదావరి జిల్లా వాళ్ళు మర్యాదల్లో ముందుంటారు అని మళ్ళీ ఒకసారి ఆయన రుజువు చేసుకుని అమరావతి పాదయాత్ర అప్పుడు అలాగే చేశాడు. ఈరోజు తెలుగుదేశం పసుపు పండుగ కూడా ఇలాగే చేస్తున్నాడు. గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లోనే మేమే మిగులు, మర్యాదలకి గోదావరి రుచులతో మేము వడ్డిస్తాము అని చక్కగా పిలిచి మరీ భోజనం పెట్టి వద్దన్నా కూడా కొసరకొసరు వడ్డించి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా చాలా బాగా అతి వినయంతో వడ్డన చేసి కడుపు నిండా పెట్టి పంపిస్తున్నారండి. ఎక్కడ వీలు పడతాం కౌంటర్ రూమ్ కొట్టి కొట్టింది.